వెల్కమ్ టు జీటీవీ న్యూస్. నేను సురేఖ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంకటాపురంలో జరిగిన గ్యాస్ లీకేజ్ ఘటన మర్చిపోలేందన్న మంత్రి అవంతి. కోవిడ్ బాధితులతో మాట్లాడిన మంత్రి ఆళ్ళ నాని సౌకర్యాలపై ఆరా. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ సీఎం జగన్. సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారన్న ప్రభుత్వ చీఫ్ విప్ వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా. ఈ ఏడాది పండించిన పసుపు మాత్రమే తీసుకురావాలి మార్క్ఫెడ్ గుంటూరు జిల్లా మేనేజర్ రమేష్. వెంకటాపురంలో జరిగిన గ్యాస్ లీకేజ్ దుర్ఘటన మర్చిపోలేందని పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేం కానీ ప్రభుత్వం తరపున అన్ని విధాలు ఆదుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామం వెంకటాపురంలో వైఎస్ఆర్ క్లినిక్ ని మంత్రి అవంతి ప్రారంభించారు. ఈ క్రమంలో మంత్రి ఎదుట బాధితులు తమ ఆవేదనని వ్యక్తం చేశారు. తమకు సరైన వైద్యం అందడం లేదని ఇప్పటికీ కొంతమందికి పరిహారం అందలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ గ్యాస్ లీకేజ్ ప్రమాద ఘటన నుండి ఈ గ్రామాలు కోలుకున్నాయని తెలిపారు. కొందరికి హాస్పిటల్ బిల్ చెక్లు అందాల్సి ఉందని తమ దృష్టికి వచ్చిందని ఆర్టీఓ నేతృత్వంలో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ గ్రామస్తులకు చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయని వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి వెల్లడించారు. శాశ్వత ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రామానికి కమ్యూనిటీ హాల్ కోసం 65 లక్షల నిధులు నిర్దేశించామని ఇందుకోసం టెండర్ పిలవడం జరిగిందని అన్నారు. త్వరలోనే నిర్మాణాన్ని మొదలు పెడతామని తెలిపారు. ఈ ప్రమాదం నుండి పరిశ్రమల విషయంలో మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. ఈ ఘటనపై వేసిన హైపవర్ కమిటీ నిన్ననే రిపోర్ట్ వచ్చిందని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడి గ్రామస్తుల ఆరోగ్య విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మేఘాద్రిగడ్డ నీటి పరిశీలన జరిగిందని తిరిగి మళ్లీ ప్రజలకు నీరు అందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. మరి దురదృష్టకర సంఘటన తెలుసు మనకి నెల రోజుల క్రితం. త్వరితగతిన మరి ఆ సింహాద్రామను ఆశిస్తుతో మరి ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి చొరవతోటి ఈ 5 గ్రామాల ప్రజలు కోరుకోవడం, మరి వారికి గతంలో ఎన్నడూ లేని విధంగా చనిపోయిన మరి 1 కోటి రూపాయలు చూపు ఇవ్వడం, ఎఫెక్టరేటువంటి విలేజెస్ లో కూడా సుమారుగా 20 వేలు దాని రుణాలని 15 లక్షల వరకు మరి వాళ్ళకి ఒకళ్ళకి 10 వేల రూపాయలు ఇవ్వటం, మరి వాళ్ళందరికీ హాస్పిటల్లో చేరిన వారికి డబ్బులు ఇవ్వటం ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు. సుమారు ప్రభుత్వం తరపు నుంచి ఒక 40 నుంచి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఆ గ్రామస్తులతో కొంతమందితో మాట్లాడడం జరిగింది. మరి వారికి ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. మరి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట ఇచ్చారు. మరి వారు మాట ఇచ్చారంటే కరోనా వచ్చినా భూకంపం వచ్చినా గుడి వచ్చినా మాట తప్పదు, జరిగి తీరాల్సిందే. మరి వారిచ్చిన మాట ప్రకారం ఈ రోజున ఒక పర్మనెంట్ హెల్త్ సెంటర్ పెడతానని చెప్పారు, పెట్టారు 12 గంటలతోటి. మరి డాక్టర్స్ కూడా ప్రస్తుతానికి 3 డాక్టర్స్ ఉన్నారు, ఇంకా రాబోయే రోజుల్లో 60 మంది ఓపిక చూస్తామని చెప్పారు. ఇంకా ఎంతమంది కావాలంటే అంతమంది డాక్టర్స్నే కానీ మరి మొన్న కూడా నా కేబినెట్లో చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు, డాక్టర్స్ విషయంలో కానీ మందుల విషయంలో కానీ వస్తువుల విషయంలో కానీ కాంప్రమైజ్ కావద్దని. మరి టెంపరీగా ఈ స్కూల్లో పెట్టడం జరిగింది. తప్పనిసరిగా స్థలం చూసి పర్మనెంట్గా పక్కాగా వీడికి ఇప్పుడు కూడా ఉండే విధంగా హెల్త్ సెంటర్ కన్స్ట్రక్షన్ చేసి వీరిని అందుబాటులో ఉంచడం జరుగుతుంది మొట్టమొదటి. అలా రెండవది మరి గ్రామ అభివృద్ధికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. మరి మా ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు శ్రీ మడ విజయ ప్రసాద్ గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు బేహర భాస్కర్ గారు మరి స్థానిక నాయకులు అందరూ కూడా కోరారు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కావాలి సార్, మరి రోడ్లు ప్రాబ్లం ఉంది, డ్రైన్స్ ప్రాబ్లం ఉందని. మరి దానికి కూడా ఈ రోజున వేడంగా జీఎంసీ తరపు నుంచి ఇది 60 లక్షలు అమ్మా 60 లక్షల రూపాయలతోటి మరి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసుకున్నాం. ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది, అది వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెంకటాపురం కానీ మరి 5 గ్రామాలకు కానీ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ
చిత్తశుద్ధి తోటి కట్టుబడి ఉన్నామని ఈ ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేస్తాను. ఎందుకంటే ఈ కంపెనీ అనేది 50 ఏళ్ల కింద పెట్టారు. అప్పుడు ఇక్కడ ఏమీ లేవు గ్రామాలు. ఈ కంపెనీ పెట్టిన తర్వాత చాలా మంది జనవాసాలు వచ్చారు. మరి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఒక లెసన్ కింద తీసుకుని ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఎక్కడా జరగకూడదు. ఎక్కడైతే ఈ జనవాసాల మధ్యన కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రమాదకరమైన కంపెనీలు అయితే వాటిని తరలించాలని ఒక రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి మరి ఆ కమిటీ తరఫున మొట్టమొదటిగా విశాఖపట్నంలోనే మరి ఆ కమిటీ ఇక్కడ అన్ని కంపెనీలు విజిట్ చేయడం మరి వాళ్ళు రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విశాఖపట్నం కాదు ఈ 13 జిల్లాల్లో ఎక్కడెక్కడ అయితే ప్రమాదకరమైనటువంటి కంపెనీలు జనవాసం మధ్య ఉన్నాయో తప్పనిసరిగా వాటిని భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడవని తెలియజేసుకుంటూ అవసరమైతే కంపెనీని ఊరు బయట షిఫ్ట్ చేస్తాం కానీ ఇంకా మరీ అవసరమైతే కంపెనీని క్లోజ్ చేస్తాం కానీ అప్పటి నుంచి ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఎప్పుడు కూడా ఈ కంపెనీని నడిపించే పరిస్థితి ఉండదని ప్రజానికాన్ని తెలియజేసుకుంటూ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. కరోనా పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన 2-3 టెస్టులు కూడా చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి మారిపోయి ఏకంగా రోజుకి సగటున 25,000 టెస్టులు చేయగలుగుతున్నామని అన్నారు. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా టెస్టులు చేయగలిగారు. ఈ విషయంలో కలెక్టర్లు అధికారులను సీఎం జగన్ అభినందనలు తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్స్ ఏదైతే మనము ఎక్కడైతే ఈ హోమ్ ఐసోలేషన్ లో మనం పాజిటివ్ కేసెస్ ను పెడితే అక్కడ ఇండివిజువల్ గా ఒక రూము లేని పరిస్థితి చాలా మంది నిరుపేదలకు ఉంటుంది. అటువంటి ఇండివిజువల్ గా ఒక చిన్న రూము వాళ్ళ ఇళ్లలోనే లేని పరిస్థితి ఉన్న నిరుపేదల కోసం కోవిడ్ కేర్ సెంటర్స్ పెడుతున్నాం. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ రౌండ్ అబౌట్ 37,000 బెడ్ కెపాసిటీ అప్రాక్సిమేట్లీ వీ హ్యావ్ ఆల్ ఓవర్ ది స్టేట్. ఈ 13 జిల్లాలలో ఈ ఈ ఇక్కడ ఏదైతే ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో వీటిలో అంటే పాజిటివ్ కేసు వచ్చి ఇంట్లో ఖాళీగా రూమ్ లేని పరిస్థితి ఉన్న పరిస్థితులు ఎవరైతే ఉంటారో ఆ నిరుపేదల కోసం కోవిడ్ కేర్ సెంటర్లలో వేరే పెడతా ఉన్నాం. ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దేర్ ఆర్ డీసెంట్ బెడ్స్ దేర్. క్వాలిటీ మీద ఫోకస్ పెట్టండి. క్వాలిటీ ఆఫ్ బెడ్స్, క్వాలిటీ ఆఫ్ టాయిలెట్స్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, తిండి, బాత్రూములు, బెడ్లు వీటి క్వాలిటీ మీద ధ్యాస పెట్టండి. పెట్టడమే కాకుండా కోవిడ్ కేర్ సెంటర్స్కు డాక్టర్స్ మనం అటాచ్ చేసాం. ఆ డాక్టర్స్ ప్రాపర్గా పనిచేస్తూ ఉన్నారా లేదా, మందులు ప్రాపర్గా ఇస్తూ ఉన్నారా లేదా, క్వాలిటీ ఆఫ్ మందులు డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ స్టాండర్డ్స్లో ఉన్న మందులు అవైలబుల్గా ఉన్నాయా లేదా అన్నది జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆల్ ది కలెక్టర్స్కు ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్. హోమ్ ఐసోలేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. సో ఈ హోమ్ ఐసోలేషన్ ఎందుకనంటే 85% ఆఫ్ ద కేసెస్ ఆర్ ట్రీటెడ్ at home. 85% of the COVID cases don't even go to a hospital. ఇవన్నీ కూడా ఇంట్లోనే వైద్యం చేయించేసి నయం చేసే కార్య పరిస్థితి క్లియర్ కట్గా ఉంది. సో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్ ఓవర్ ది గ్లోబ్, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది పరిస్థితి. సో అందుకని ఈ హోమ్ ఐసోలేషన్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. ఆ హోమ్ ఐసోలేషన్లో మనం రెఫర్ చేసే వాళ్లకు మనం బాగా చూసుకుంటున్నామా లేదా, ఆ హోమ్ ఐసోలేషన్లో రెఫర్ చేసిన వాళ్లకు మందులు కరెక్ట్గా అందుతున్నాయా లేదా, వాళ్ళను కరెక్ట్గా వాళ్ళను కన్సల్టేషన్ కరెక్ట్గా ఇస్తున్నామా లేదా, ఆ ఆస్పెక్ట్ వెరీ ఇంపార్టెంట్. అట్ లోకల్ లెవెల్లో ఉన్న గ్రామ సెక్రటేరియట్లో ఉన్న ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంటు, ఆశా వర్కర్లు, కనెక్టెడ్ టు పిహెచ్సి, మీ జిల్లా కేంద్రంలో కోవిడ్ కంట్రోల్ రూమ్, ఈ కోవిడ్ కంట్రోల్ రూమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హూస్ యాక్చువల్లీ గోయింగ్ టు బి మానిటరింగ్ పిహెచ్సి లెవెలు, పిహెచ్సి లెవెల్ నుంచి ఆశా వర్కర్సు అండ్ ఏఎన్ఎం ఇన్ ద గ్రామ సెక్రటేరియట్. ఈ మెకానిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఎందుకంటే కోవిడ్ క్వారంటైన్ లో ఐ మీన్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి మందులు ఇవ్వాలి క్వాలిటీ ఆఫ్ ది మెడికేషన్ WHO GMP స్టాండర్డ్స్ ఉన్న మెడికేషన్ పోతా ఉందా లేదా తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వివాదం నెలకొంది శంకవరం మండలం వజ్రకూటంలో నిర్మాణంలోని ఓ పరిశ్రమ వద్ద పనులు చేస్తుండగా ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై ఎస్సీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి మృతుల కుటుంబాలకు కోటి పరిహారం డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగాయి ఈ క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు అయితే మృతుల కుటుంబాలకు చెరో 12 లక్షలు ఇవ్వడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించారు తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎస్సీ సంఘాలు ఆందోళనకు దిగాయి శంకవరం మండలం వజ్రకూటంలో నిర్మాణంలో ఉన్న పరిశ్రమ వద్ద బోరు త్రవ్వుతుండగా విద్యుత్ ఘాతంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని ఎస్సీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు ప్రమాదం జరిగిన పరిశ్రమలోనే మృతదేహాలను ఖననం చేస్తామని హెచ్చరించారు వీరికి స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మద్దతు తెలిపారు విద్యుత్ ఘాతంతో మృతి చెందిన మృతుల కుటుంబాలకు చెరో 12 లక్షలు ఇవ్వడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించారు మృతుల కుటుంబాలకు చెరో 1 కోటి రూపాయలు ఇవ్వాలనే డిమాండ్తో 3 రోజులుగా ఆసుపత్రి ఎదుట దళితులు ధర్నా నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ధర్నాకి మద్దతుగా నిలిచి యాజమాన్యం ఆసుపత్రి వద్దకు రావాలని డిమాండ్ చేశారు 3 రోజులుగా యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మృతదేహాలు కంపెనీ ఆవరణలో ఖననం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు కంపెనీ యొక్క 65 ఎకరాల భూమి దళితులకు పంచిపెడతానని అండంతో యాజమాన్యం తమ ఉద్యోగిని ఆసుపత్రి వద్దకు పంపించింది ఏఎస్పీ డిఎస్పీ ఆర్డీఓలు అధికారులతో కలిసి ఎమ్మెల్యేతో చర్చించారు చర్చలు ఫలవంతమై చెరో 12 లక్షలు ఇవ్వడానికి అంగీకరించడంతో మృతదేహాలు తరలించడానికి అంగీకరించారు ఎమ్మెల్యే కూడా మృతుల కుటుంబాలకు చెరో 50,000 ప్రకటించారు అలాగే సమస్య పరిష్కారానికి సహకరించినటువంటి స్పందించినటువంటి ప్రతిపాడు నియోజకవర్గ అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటా ఉన్నా ఇదే కాకుండా నా నియోజకవర్గంలో ఏ పేదవాడికి ఏం జరిగినా గాని ఏ ఇన్సిడెంట్ జరిగినా గాని నేనే గాని నాతో పాటు ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇతర గ్రామ పెద్దలందరూ కూడా నాతో పాటు స్పందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని తెలియపరచడానికి ఏమి వెనకాడనని కూడా ఈ పత్రిక ముఖంగా తెలియపరుచుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియపరచుకుంటాను వాళ్ళు ఇచ్చిన కాకుండా మా గౌరవ శాసన సభ్యులు వారు వాళ్ళు ఇచ్చిన ఆయన సొంత డబ్బులు సొంత డబ్బులు ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే సొంతం సిద్ధో 50,000 ఇచ్చిన ముత్తులు వాళ్ళు ఇచ్చి బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన కాకుండా ఈ ఏడాది పండించిన పసుపు మాత్రమే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని మార్క్ఫెడ్ గుంటూరు జిల్లా మేనేజర్ రమేష్ స్పష్టం చేశారు దుగ్గిరాల వేమూరు సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 7,000 మెట్రిక్ టన్నుల పసుపు కొనుగోలు చేసినట్లు తెలియజేశారు గుంటూరు జిల్లాలో 3 చోట్ల పసుపు కొనుగోలు జరుపుతున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ రమేష్ తెలిపారు దుగ్గిరాల పసుపు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన అక్కడి రైతులతో మాట్లాడారు ఈ ఏడాది పండించిన పసుపు మాత్రమే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని శుద్ధి చేసి తీసుకురావడంతో మంచి ధర వస్తుందని వారికి సూచించారు దుగ్గిరాల వేమూరు సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 7,000 మెట్రిక్ టన్నుల పసుపు కొనుగోలు చేసినట్లు వివరించారు జూలై 30కి గడువు ముగుస్తుందని అయితే రైతుల సౌలభ్యం కోసం మరో 10 రోజులు పొడిగించినట్లు తెలిపారు ప్రస్తుతం క్వింటా ధర 6,850 రూపాయలు ఉందని అన్నారు పసుపు విక్రయించిన రైతులకు ఇంకా నగదు జమ కాకపోవడంపై ప్రశ్నించగా సమాధానాన్ని దాటివేశారు ఆ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని రమేష్ తెలిపారు రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తే చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆరోపించారు వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు చంద్రబాబు ఎంత అడ్డుకున్నా పేదలకు మంచే జరుగుతుందన్నారు చంద్రబాబుకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు రాష్ట్రం కంటే తన రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగుండాలనే కోరుకుంటారని ధ్వజమెత్తారు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని సంక్షేమ పథకాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు 30 లక్షల ఇళ్ల పట్టాలు పేదలకు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు వైకాపా నేత హత్యకు ముందు తర్వాత కొల్లు రవీంద్రకు ఫోన్ చేసి చంద్రబాబు మాట్లాడారని దాడిశెట్టి రాజా అన్నారు కొల్లు రవీంద్ర అమాయకుడని చంద్రబాబు వెనకేసుకుని వస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు తప్పు చేశారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు రకరకాల అసత్య ప్రచారాలు చేస్తున్నారు కోవిడ్ ని ప్రపంచంలో
ప్రపంచంలో రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎవ్వరూ ఎదుర్కోని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నారు ఎందుకంటే మనకి పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఒక్క కంప్లైంట్ కోవిడ్ విషయంలో ప్రభుత్వం అశ్రద్ధగా ఉందని చెప్పేసి ఒక్క హాస్పిటల్కి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మేము వస్తాం తీసుకెళ్లి చూపించండి ఆక్సిజన్ సిలిండర్ లేక ఇబ్బంది పడుతున్నారు పక్క రాష్ట్రాల్లో కానీ పక్క దేశాల్లో కానీ యుఎస్ఏ లాంటి దేశాల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు ఆక్సిజన్ సిలిండర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సమర్థవంతంగా కోవిడ్ పేషెంట్లకు పెట్టి మెనూలో కానీ ఎందులో ఉన్నా మేము బయటకు వస్తాం ఒక్క పొరపాటు కానీ ఒక్క తప్పు కానీ ఉందని మీరు చూపించగలరని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన కళా వెంకటరావు మాట్లాడుతున్నారు కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందా అని చెప్పేసి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కాపు నాయకుల్ని వాళ్ళ మనస్సాక్షిని అడగమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సంవత్సరానికి ఒక కులం ఓట్ల గురించి వాళ్ళని బీసీలో చేరుస్తానని చెప్పేసి సంవత్సరానికి 1000 కోట్లు కార్పొరేషన్ పెట్టి 1000 కోట్లు నేను ఇస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కాపుల్ని ఎంత దగా చేశాడు ఎంత మోసం చేశాడు 5 సంవత్సరాల్లో 1874 కోట్లు ఖర్చు పెట్టగలిగాడు చంద్రబాబు నాయుడు 5 ఇయర్స్లోని కానీ ఒక్క సంవత్సరంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4470 కోట్లు ఖర్చు పెట్టారు 4470 కోట్లు ఓన్లీ కాపుల సంక్షేమం కోసం ఈరోజు చెప్తున్నాను నేను కాపుల విషయంలో చంద్రబాబు నాయుడు అవలంబించేది అణచివేత తెలుగుదేశం పార్టీ కాపు నాయకులందరినీ మీరు ప్రెస్ మీట్లు ఇవ్వడం కాదు నేను చెప్తున్నాను గ్రౌండ్లోకి వెళ్దాం కాపు అక్క చెల్లెమ్మల దగ్గరికి వెళ్దాం వెళ్ళి అడగండి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఏం చేశారో అడిగితే మీకు వాళ్ళే స్పష్టంగా సమాధానం చెప్తారు ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా దయచేసి మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి ప్రెస్ ఉంది కదా మీడియా ఉంది కదా అని చెప్పేసి మీకు నచ్చినట్టు మీరు మాట్లాడడం కాదని చెప్పేసి కాపు నాయకులు నేను ఒక్కసారి అభ్యర్థిస్తున్నాను ఎందుకంటే కాపుల విషయంలో నేను స్వయంగా నేను బాధితుణ్ణి మా నియోజకవర్గంలో కాపుల మీద నా మీద బీసీల మీద ఎస్సీస్ మీద మైనారిటీల మీద కాపు ఉద్యమం పేరు చెప్పి కేసులు పెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది కాపు ఉద్యమం అంటే కాపులు వస్తారు కానీ ఎస్సీస్ బీసీస్ మైనారిటీలు మహిళలకి ఏంటి సంబంధం ఇది నిజం కాదా చంద్రబాబు నాయుడు నువ్వు చేసిన పని అని చెప్పేసి నేను అడుగుతున్నాను నేను స్వయంగా కాపుల విషయంలో బాధితుని నేను ఎంత దారుణంగా బాధించారంటే ఈస్ట్ గోదావరిలో కానీ వెస్ట్ గోదావరిలో కానీ చిత్తూరు జిల్లా నుంచి మొదలుపెట్టి ప్రతి జిల్లాల్లోనూ కూడా కేసులు కట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయతో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆ కేసులన్నీ మాఫియా అయ్యాయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కొల్లు రవీంద్రను కలిసేందుకు వెళ్లిన టీడీపీ నేతలకు అధికారులు అనుమతి నిరాకరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడారు టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు రవీంద్రను జైల్లో పెట్టినప్పుడు అధికారులకు కరోనా గుర్తుకు రాలేదని పరామర్శించడానికి వస్తే కరోనా అంటున్నారని అన్నారు పథకం ప్రకారమే టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు కొల్లు రవీంద్ర వ్యక్తిత్వం అందరికీ తెలుసన్నారు రాజకీయ కుట్రతోనే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారని దేవినేని ఉమా పేర్కొన్నారు హత్య కేసులో A4గా కొల్లు రవీంద్ర పేరు పెట్టారన్నారు ప్రాథమిక విచారణ లేకుండానే అరెస్ట్ చేశారన్నారు 8 గంటల్లోనే నిందితుల్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు తాము అడిగితే వివరాలు చెప్పడం లేదన్నారు రాజకీయ కుట్రతోనే కొల్లు రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారని దేవినేని ఉమా పేర్కొన్నారు వీళ్ళొచ్చిన 13 నెలల్లోనే ఈ సంఘటన జరగడానికి కారణం ఏంటి 2 గంటల 15 నిమిషాల్లో ఎటువంటి ప్రాథమిక విచారణ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అగ్నికుల క్షత్రియుల్లో ఒక బడుగు బలహీన వర్గాల్లో బీసీ వర్గాల్లో చదువుకున్న యువకుడు సమర్థవంతంగా 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి మీద ఎటువంటి విచారణ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో ఎఫ్ఐఆర్లో
కొల్లు రవీంద్ర గారి పేరు ఏ విధంగా నమోదు చేశారు సమాధానం చెప్పమని నేను జగన్మోహన్ రెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డిని అనిల్ కుమార్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎలా నమోదు చేస్తారు? కొన్ని ఛానల్స్లో వార్తలు వచ్చాయి కొల్లు రవీంద్ర గారి పేరు పెట్టబోతున్నారు పెట్టారు అని. దాని మీద పోలీసు ఉన్నతాధికారులు కూడా కొనగల నారాయణ గారు మాజీ ఎంపీ గారు నేను కూడా పోలీసు అధికారులను అడిగాం ఎందుకు ఇలా పేరు వచ్చిందంటే ఏం ఆధారాలు లేవండి ఏమి ఇంకా మా విచారణలో మేము ఏ నిర్ణయాలు తీసుకోలేదు అటువంటి వార్తలు వాస్తవాలు కాదని చెప్పారు. ప్రభుత్వం పిరికిపంద చర్య కాదా నేను అడుగుతున్నా. A4 ముద్దాయిగా 11 గంటలకి హత్య జరిగితే 1 గంట 15 నిమిషాలకి 2 గంటల 15 నిమిషాల్లో కొల్లు రవీంద్ర గారు ఎలా ముద్దాయ్యాడు? ఎందుకు దాచిపెట్టారు? ఎవరైతే నిందితులు ఇద్దరు దొరికారో ఫుటేజ్ అంతా కూడా సీసీ కెమెరాల్లో సోషల్ మీడియాలో వస్తే అక్కడ పనిచేసిన పోలీస్ కానిస్టేబుల్స్ని విఆర్కు పంపించారు. ముందు సస్పెండ్ అన్నారు, అక్కడ తిరుగు ప్రశ్నించేపాటికి విఆర్కు పంపించారు. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సి వచ్చింది? సమాధానం చెప్పాలి. ఇవాళ అధికారంలో ఉన్న మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఒక ప్రణాళిక ప్రకారం బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా దెబ్బతీస్తున్నారు, ఏ విధంగా అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధంగా కొల్లు రవీంద్ర కేసులో ఇరికిచ్చి అక్రమంగా కుట్రపూరితంగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ ముద్దాయిలు దొరికింది లొంగిపోయింది 8 గంటల లోపే. ప్రెస్ మీట్ జూన్ 29 హత్య జరిగితే జూలై 2వ తారీఖున మధ్యాహ్నం డిఎస్పీ ప్రెస్ మీట్ పెడతారు. ముద్దాయిలిద్దరూ మేము వాకాబందీలో పట్టుకున్నాం, ట్రాఫిక్లో స్కూటర్ మీద వెళ్తుంటే పట్టుకున్నాం అని చెప్పారు. సంతోషం. పత్రికా విలేకరులు అడిగారు కొల్లు రవీంద్ర గారు ప్రమేయం ఉందా అని, ఇంకా అటువంటిది ఏమి లేదండి అని చెప్పారు. ఎందుకు దాయాల్సి వచ్చింది? ఎందుకు FIR 29 నమోదు చేసి జూన్ 29 జూన్ 2 డిఎస్పీ విలేకరుల సమావేశంలో కూడా ఎందుకు దాచిపెట్టారు, ఎందుకు చెప్పలేకపోయారు? ప్రభుత్వం ఇదంతా కుట్రపూరితం కాదా? తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయడం వల్లే పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడిందని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రస్తుతం హైకోర్టులో స్టే ఉండటం వల్లే ప్రక్రియ నిలిపివేశామని అన్నారు. అవరోధాలను అధిగమించి ఆగస్టు 15 నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను అడ్డుకునేందుకు హైకోర్టుకు వెళ్లారని, ఇదే సమయంలో 200 రిట్ పిటిషన్లు దాఖలు చేయించారని మంత్రి శ్రీరంగనాథరాజు ఆరోపించారు. స్టేలు తొలగించాలని తాము సుప్రీంకోర్టులో సవాల్ చేశామని, సెలవుల వల్లే తొలగించే పరిస్థితి లేదని వెల్లడించారు. అవరోధాలను అధిగమించి ఆగస్టు 15 నాటికి పేదలకు ఇళ్లు పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అడ్డుపడేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న ఆయన, చంద్రబాబు హయాంలో 2 లక్షల ఇళ్లు కూడా కట్టించలేదని విమర్శించారు. తెదేపా హయాంలో హౌసింగ్కి సంబంధించి మొత్తం 4,300 కోట్లు బకాయిలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పేదలందరికీ ఇళ్ళు అనే కార్యక్రమంలో నవరత్నాల్లో భాగంగా 25 లక్షల మందికి ఇస్తానని హామీ ఇవ్వటం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాల విషయంలో ఆయన సైంధవ పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు 25 లక్షల మందికి హామీ ఇచ్చి ఈరోజు 60,000 ఎకరాల మేరలో 30 లక్షల మందికి అంటే ఇంకో 5 లక్షల మందికి కూడా కలిపి ఇటు ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి కూడా తీసుకుని ఇవన్నీ కూడా లేఅవుట్స్ కంప్లీట్ చేసి మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు నెరవేరిపోయారు. 8వ తారీఖున ఇవ్వాలనుకుంటే ఈ తెలుగుదేశం వాళ్ళు వేలాది కేసులు హైకోర్టులో వేసి 4 ఇట్లో స్టే తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 48 లక్షల ఇల్లు కట్టిస్తే అందులో 60% ఇప్పుడు 13 జిల్లాల్లో కట్టడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ముందు 2 సంవత్సరాలు వదిలేసి ఆఖరి 3 సంవత్సరాల్లో
రెండు లక్షల ఇల్లు కట్టడం జరిగింది. అలాగే టిట్కో హౌసెస్ అని అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ అని అన్నీ కూడా సుమారు ఆయన ప్రభుత్వం దీపివేటప్పటికీ రెండు కలిపి ₹4,300 కోట్లు బకాయిలు పెట్టేసి ఆ డబ్బన్నీ కూడా డైవర్ట్ చేసేయటం జరిగింది. ఈరోజు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఈయన ఎలాగ ఈ కార్యక్రమాన్ని ఆపాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ మా ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం ద్వారా ఎక్కడా కూడా ఆటలు సాగరము వెంటనే దీన్ని సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. రేపు ఆగస్టు 15 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉంటే ఈ రాక్షసులు దాన్ని భగ్నం చేసినట్టుగా ఈరోజు ఇళ్ల స్థలాలు రేపు 8వ తారీఖు చేసే కార్యక్రమాన్ని అడ్డుపడటం జరిగింది. ఒకటే అతనికి అభివృద్ధి కార్యక్రమాలకు చూసి ఓర్చలేక ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతమందికి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇటు టిట్కో హౌసెస్ పూర్తి చేయలేదు. ఈరోజు మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు టిట్కో హౌసెస్ పూర్తి చేస్తూ 30 లక్షల మందికి ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా దీన్ని తీసుకుంటే దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అడ్డుకుని కోర్టుల ద్వారా అడ్డుకోవడం జరుగుతుంది. కానీ ఈ ఆటల సాగు వెంటనే అవన్నీ కూడా కోర్టు నుంచి తీసుకొచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే మన ఇచ్చే డాక్యుమెంట్ వాళ్ళకి రిజిస్టర్ డాక్యుమెంట్ ఉండాలనే ఉద్దేశంతో అవన్నీ కూడా పెడితే అందులో ఉన్న కండిషన్స్ బాగాలేదని అలా అయినా ఇలానని ఆనంద్పూర్ కోర్ట్స్కి వెళ్ళి అట్లా ఆబ్జ్ చేయడం జరుగుతుందో ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15కి ఇచ్చి తీరుతామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల పంపిణీని ఆగస్టు 15న ఖచ్చితంగా చేపడతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. తెదేపా నాయకులు కోర్టులకు వెళ్లడం వల్లే సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చిందని, సర్వోన్నత న్యాయస్థానంలో సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వాయిదా నేపథ్యంలో మరింత మెరుగ్గా ప్రక్రియ చేపట్టాలని సీఎం కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సిఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. ఎంతో మంది పేదలకు వాళ్ల జీవితాలకు ఎంతో పెద్ద ఆధారం వచ్చేదని చాలా ఆశపడ్డామన్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది తెలుగుదేశం నాయకులు న్యాయస్థానానికి వెళ్లిన కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడిందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదని సీఎం అన్నారు. సుప్రీంకోర్టులో సానుకూల నిర్ణయం వస్తుందన్న నమ్మకంతో ఉన్నామని అన్నారు. వాయిదా నేపథ్యంలో మరింత మెరుగ్గా చేయడానికి కలెక్టర్లు దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. విజయవాడ కోవిడ్ ఆసుపత్రిలో కరోనా బాధితులకు అందుతున్న చికిత్స సదుపాయాలపై మంత్రి ఆలోనాని ఆరా తీశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా బాధితులతో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి తెలిపారు. విజయవాడ కోవిడ్ ఆసుపత్రిపై మంత్రి ఆళ్లనాని సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుండి కరోనా బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, పూర్తిగా కోలుకునే వరకు అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ కూడా గత కొద్ది నెలలుగా కరోనా విపత్తుకు సంబంధించి ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారో మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మిన్నగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు వెళుతూ చర్యలు తీసుకుంటూ ఉన్నామో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో రాష్ట్రం దేశంలోనే ఇంచుమించుగా అన్ని రాష్ట్రాల కన్నా కూడా అధికంగా దాదాపుగా మన టెస్టులు నిర్వహించేటువంటి అంశంలో కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన హాస్పిటల్ ప్రిపేర్నెస్ విషయంలో కానివ్వండి, క్వారంటైన్ సెంటర్స్ సంబంధించి ఏర్పాటు చేయడంలో కానివ్వండి, దేశంలో ఎక్కడా లేని విధంగా 9,700 మంది డాక్టర్లను రిక్రూట్ చేసి కోవిడ్కి సంబంధించి సేవలు అందించడానికి తగు చర్యలు తీసుకునే అంశంలో కానివ్వండి, ఇలా ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నా కూడా అనేది మనం కొంత ఆ నిబంధనలు సడలించిన తర్వాత కేసుల సంఖ్య కొంత పెరగటం మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో ప్రజలందరినీ కూడా మరింత అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరాన్ని, బాధ్యతను కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో కూడా ఈ అంశాలు ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాష్ట్రంలో
అన్నీ కోవిడ్ సెంటర్లలోనూ క్వారంటైన్ సెంటర్లలోనూ సమర్థవంతమైనటువంటి సేవలు అక్కడ డాక్టర్లు సిబ్బంది అందిస్తూ ఉన్నా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆరోపణలు రావటం, కొన్ని కోవిడ్ హాస్పిటల్స్లో కానివ్వండి, కొన్ని క్వారంటైన్ సెంటర్స్లో కానివ్వండి, కొన్ని కొన్ని అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కు సరైనటువంటి ఆహారం అందట్లేదని, ఆ ఆహారం కూడా సరైనటువంటి సమయంలో అందటం లేదని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ అనేది సక్రమంగా కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని, ఈ విధమైనటువంటి ఆరోపణలు కొన్ని వార్తాపత్రికల ద్వారా కొన్ని ప్రసార మాధ్యమాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి రావటం జరిగింది. నిన్న ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులందరితోనూ కూడా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏ కోవిడ్ ఆసుపత్రిలో కానివ్వండి, క్వారంటైన్ సెంటర్లో కానివ్వండి, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా స్వయంగా పరిశీలన చేయమని, ఎక్కడన్నా అటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే కనుక వెంటనే వాటిని సరిచేయమని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఉదయం మేము విజయవాడకు సంబంధించి, కృష్ణా జిల్లాకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రికి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళి అక్కడ ఫుడ్ క్వాలిటీకి కూడా మేము అధికారులు, కమిషనర్ భాస్కర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరం కూడా వెళ్ళి అక్కడ పేషెంట్స్కి ఇచ్చేటువంటి ఆ భోజనాన్ని కూడా మేము రుచి చూడటం జరిగింది. అక్కడ చూసిన తర్వాత కొంతవరకు మేము వారికి అధికారులందరికీ సజెషన్, భోజనం నాణ్యత అంతా బాగున్నప్పటికీ కూడా ఇంకొంత ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ ఇంప్రూవ్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ భోజనం ఇచ్చేటువంటి అంశంలో ఎక్కడ ఆలస్యం కూడా జరగకుండా అటువంటి కంప్లైంట్లు లేకుండా చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్య సమాచారం. బడుగు బలహీన వర్గాలని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 104-108 వాహనాలు అందుబాటులో తీసుకొచ్చారని మేరుగ నాగార్జున అన్నారు. అతి తక్కువ సమయంలో వైద్యశాలకు చేరుకునే ప్రయత్నంలో ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉన్నా పేదవారికి న్యాయం చేయాలనే సంకల్పంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మరలా ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి 108-104 సౌకర్యం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఆరోగ్యానికి సంబంధించి, భద్రతకు సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా జరగటం. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ టోల్ డ్రమ్స్కి వెళ్ళిపోయినాయి, వెహికల్స్ అన్నీ పాడైపోయి టెలిఫోన్ చేస్తే కుయ్ కుయ్ అనే శబ్దం ఆగిపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు వాటిని నెగ్లెక్ట్ చేస్తే మరలా ఈరోజు ప్రపంచ దేశాలు కరోనాతో గడగడలాడిపోతా ఉన్నా. ఓఎన్జీసీ మరియు ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ అమలాపురం వారి ఆధ్వర్యంలో కరోనా చికిత్స సేవలు పంపిస్తున్న సిబ్బందికి ఎమ్మెల్యే చిట్టిబాబు శానిటైజర్, N95 మాస్కులతో కూడిన కిట్లను అందజేశారు. అమలాపురం పరిధిలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ కఠినతరమైన వైద్య సేవలను నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అభినందించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్.